సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబేలం రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి సో ఎంసెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి అండ్ చాప్టర్ వైజ్ మనకి ఎన్ని క్వశ్చన్స్ లేదా వెయిటేజ్ ఏంటి అండ్ వాటిలో ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ గన్ షాట్ టాపిక్స్ ఏంటి అనేది అయితే కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆ టాపిక్స్ కానీ ప్రిపేర్ అయినట్టయితే మోస్ట్లీగా మీరు 50+ మార్క్స్ ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఈజీగా రివిజన్ ఏ విధంగా చేయాలి అండ్ విత్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ అనేది అయితే కూడా సో టోటల్గా ఆ పాయింట్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మరిన్ని ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాం కాబట్టి సో తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం అన్నిటికన్నా ముందర ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సో ఎన్ని మార్క్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఎంసెట్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ వచ్చేసేటప్పటికి 160 మార్క్స్ అనమాట. 160 మార్క్స్లో 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ, 80 మార్క్స్ మ్యాథమెటిక్స్. టోటల్గా మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మీరు 160 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అయితే 100% అందరూ ట్రై చేయండి అటెండ్ చేయడానికి. అండ్ మెయిన్గా మ్యాథ్స్ వచ్చేసేటప్పటికి మనకి 80 క్వశ్చన్స్ కదా. సో ఈ 80 క్వశ్చన్స్ మనకి ఏ టాపిక్ నుండి అడుగుతారు మోస్ట్లీ అనేది చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్స్ ఆ ప్రీవియస్ ఇయర్స్ టోటల్గా మనకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుండి అయితే వచ్చే ఛాన్స్ అయితే 100% అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసేటప్పటికి సో వాటిలో ఫస్ట్ చూస్తే మనకి ఆల్జీబ్రా నుండి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ క్యాలిసెస్ నుండి 20, నెక్స్ట్ కో కోఆర్డినేట్ అండ్ జామెట్రీ నుండి 14 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుండి 11 క్వశ్చన్స్ అండ్ వెక్టార్ అండ్ 3D నుండి 10 క్వశ్చన్స్. టోటల్గా వీటిలో మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆల్జీబ్రాలో మళ్ళీ సబ్ టాపిక్స్ టోటల్గా వాటిల్లో నుండి ఓవరాల్గా మనకి 25. సో ఇట్లా టోటల్గా మీరు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 80 క్వశ్చన్స్ అయితే కూడా ఈ టాపిక్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి చాప్టర్ వైజ్గా మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్గా చూస్తే ఫస్ట్ మనకి ఫంక్షన్స్ నుండి 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ 1, మ్యాట్రిక్స్ 2, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2, ప్రొడక్ట్స్ ఆఫ్ వెక్టార్ 4, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 1, పీరియాడిసిటీ నుండి 1, కాంపౌండ్ యాంగిల్స్ 1, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ 1, అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ 1, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ 1, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ 1 అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ 1, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుండి 3, అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే కో కోఆర్డినేట్ జియోమెట్రీ 2, లోకస్ 1, చేంజ్ ఆఫ్ యాక్సిస్ 2, స్ట్రైట్ లైన్స్ 2, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 1, 3-డైమెన్షనల్ జియోమెట్రీ 1, డైరెక్షన్స్ అండ్ రేషియోస్ సంథింగ్, సో దీనిలో నుండి మనకి 1, 3D లైన్స్ 1, 3D ప్లేన్స్ 1, లిమిట్స్ 2, కనెక్టివిటీ 1, డిఫరెన్షియేషన్ 2, ఎర్రర్స్ నుండి 1, అండ్ నెక్స్ట్ టాంజెంట్ నార్మల్స్ నుండి 1, రేట్ ఆఫ్ చేంజ్ 1, మ్యాక్సిమా మినిమా 2, మీన్ వాల్యూ 1. సో టోటల్గా మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో వీటిల్లో మనకి చాప్టర్ వైజ్గా అయితే ఇచ్చారు అంటే టాపిక్ వైజ్గా. సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుండి 3, అండ్ నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 4, అండ్ నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ 4. సో మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో సెకండ్ టాపిక్స్ చూసినట్టయితే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ 3, అండ్ నెక్స్ట్ థీరమ్స్ నుండి 1, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 2, థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ 1, అండ్ నెక్స్ట్ కాంబినేషన్స్ అండ్ దాని నుండి మనకి 2, అండ్ నెక్స్ట్ బైనామియల్ థీరమ్స్. సో మీరు థీరమ్స్ నుండి ఈజీగా అయితే కూడా ఆన్సర్ చేయొచ్చు. సో థీరమ్స్ నుండి 2, నెక్స్ట్ ప్రాక్టికల్ ఫంక్షన్స్ 1, ప్రాబిలిటీ, సో ప్రాబిలిటీ నుండి 3. సో 3కి 3 ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా అయితే 3 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్ప్రెషన్ 2, సర్కిల్స్ 3, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 1, పారాబోలా 2, ఎలిప్స్ 1, హైపర్బోలా 1, ఇంటిగ్రేషన్స్ 3. సో ఇంటిగ్రేషన్స్ కూడా మనకి 3 అనమాట. నెక్స్ట్ డిఫినైట్ ఇంటిగ్రల్స్ 2, ఏరియాస్ 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. సో ఇక్కడ మెయిన్గా మనకి సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని 3-3 అయితే వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి సో మీరు అన్నీ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి ఇందాక ఏదైతే సో ఇది చెప్పాను కదా, ఇక్కడ క్యాలిసెస్ ఇవన్నీ కూడా 20-25 మార్క్స్. సో వీటితో పాటు మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ అయితే కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది అనమాట. సో మీరు ఇవి కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఏంటంటే వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీతో పాటు మీరు మెయిన్గా క్యూబ్ రూట్,
రూట్ ఎంట్రీ, మాడ్యూల్స్, కాంప్లెక్స్ నెంబర్స్, లోకస్, మ్యాక్సిమా, మినిమా. సో మీరు ఈ టాపిక్స్ అయితే కూడా కొద్దిగా చెక్ చేసుకున్నారనుకోండి, సో మీరు ఈజీగా 50 అంటే సో ఈజీగా 55+ అయితే కూడా ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను కదా. సో మీరు జస్ట్ ఏం చేయాలంటే, సో వీటికి సంబంధించి ముందున ఫార్ములాస్ ఏంటి, సో వాటికి సంబంధించిన డెఫినేషన్స్, మీ కంటెంట్ మీద కొద్దిగా క్లారిటీ అంటే ఏదేంటో తెలిసినట్టయితే, సో మెయిన్ కాన్సన్ట్రేషన్ మీరు ఫార్ములాస్ మీద పెట్టండి. అండ్ దాంతోపాటు మనకి ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే బిట్ అడిగేది కూడా టోటల్గా మనకి స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ టెక్స్ట్ బుక్ బేస్ మీద అయితే అడుగుతారు. సో టెక్స్ట్ బుక్ దాటి అయితే వెళ్ళరు కాబట్టి, సో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అండ్ దాంతోపాటు మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ అయితే అటెండ్ చేయాలి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి మనకి క్వశ్చన్స్, మీరు ఏ విధంగా ఈ టాపిక్స్లో క్వశ్చన్స్ అడిగారు, సో అప్పుడప్పుడు మనకి ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ సంబంధించి క్వశ్చన్సే డైరెక్ట్గా ఇచ్చేటట్టు అయితే కూడా ఉంటాయి, అంటే వితౌట్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. సో మీరు మెయిన్గా టోటల్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అంటే క్లారిటీగా 1x1 అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్గా చేయాల్సింది, సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్కి సంబంధించి సాల్వ్ చేయటం అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ అటెండ్ చేయటం. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏదైతే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఈ ఇంపార్టెంట్ టాపిక్స్, వెయిటేజ్ ఇవన్నీ కూడా ఇట్లా మ్యాథ్స్కి ఏ విధంగా చెప్పామో, సో సేమ్ అంతే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇవన్నీ కూడా చెప్పేసిన తర్వాత, సో ఇంకా 1 or 2 డేస్లో కూడా మనకి మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే కూడా, సో దాని మీద కూడా వీడియోస్ అయితే కూడా చేస్తాను. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళని కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎంసెట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్లో ఇవ్వబడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.